శ్రీనివాస్ యాదవ్ ఈ మధ్య అన్ని నోరు మారుతుండు, నాలుకకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు, నరం లేని నాలుక నలభై మాటలు మాట్లాడినట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ప్రతివాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ అంటాడు, అడుగుతారు. నీ ఇంట్లో సొమ్ము అయితే అడుగుతలేరు కదా శ్రీనివాస్ యాదవ్ గారు, మీ ఇంట్లో సొమ్ము ఎవరు అడుగుతలేరు. ప్రజలకు రావాల్సినటువంటివి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీనే అడుగుతున్నారు వాళ్ళు, కొత్తగా ఏం అడుగుతలేరు. కట్టిన ఇండ్లు కనిపిస్తలేవా పనికి మాలినోళ్ళకి, కట్టిన ఇండ్లు కనబడుతున్నాయి కానీ అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి, రేపో మాపో మళ్ళా కూలే పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి గొర్రెలు కుక్కలు మందు బాల్బులకు అడ్డాగా ఉండకూడదని ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు ఇస్తే అందులో సంసారం చేసుకుంటారు కాబట్టి ఆ ఇండ్లు అడుగుతున్నారు, కనబడ్డ ఇండ్లే అడుగుతున్నారు, అవి ఇస్తలేరు కదా. మరి నీకు కనబడతలేవా అవి, అందరికీ ఇల్లు ఇస్తాం, ఎవరు భయపడొద్దు. ఎన్నడిస్తారు, ఎప్పుడు ఇస్తారు, గవ్వే అడుగుతున్నారు. మహిళలపై నోరు పారేసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ మధ్య అలవాటుగా మారింది. అది కూడా మీకు కేసీఆర్ కేటీఆర్ నుండి వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్నారు.